భారతదేశంలోని అగ్రశ్రేణి టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ స్వర్ణోత్సవ సంబరాలు న్యూఢిల్లీలోని లలిత్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీజీ కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ సంస్థ నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. సదరన్ ట్రావెల్స్ ద్వారా కాశీ విచ్చేయు ప్రయాణికుల సౌకర్యార్థం కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలో 18 రూములు 36 డర్మిటరీ బెడ్లు ప్రత్యేకంగా కేటాయించబడిన విషయాన్ని సంస్థ సగర్వంగా ప్రకటించింది. ఈ విధమైన అరుదైన ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి కంపెనీ తమ సదరన్ ట్రావెల్స్ అని సంస్థ పేర్కొంది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ట్రావెలింగ్ మరియు టూరిజం రంగాలు చక్కని అభివృద్దిని సాధించడంలో సదరన్ ట్రావెల్స్ సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. సంస్థ చైర్మన్ ఆలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ సంస్థను 1970 సంవత్సరంలో ప్రారంభించామని తెలిపారు. 1995 సంవత్సరంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చామని అన్నారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ 1 డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అవార్డును అందుకున్న అరుదైన ఖ్యాతి తమ సదరన్ ట్రావెల్స్ సొంతమని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వైస్